Namaste, welcome to A1TV Telugu News. పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీ అభ్యర్థులకు లేవని ఆమె విజయానికి కృషి చేయాలి నేతలకు కేటీఆర్ సూచించారు. ఈరోజు శ్రీమతి వాణిదేవి గారి అభ్యర్థిత్వాన్ని నామినేషన్ స్క్రూటినీ తర్వాత ఎన్నికల సంఘం ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి అధికారికంగా ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో శ్రీమతి సురభి వాణిదేవి గారు, అక్కడ నల్గొండ, వరంగల్, ఖమ్మం కాన్స్టిట్యున్సీలో శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని పార్టీ అభ్యర్థులుగా రంగంలో దించిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏమో అక్కడ ఇదివరకే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఉన్నారు. ప్రచారం కూడా అందుకే వారు ముందే ప్రారంభించి ప్రచార పరంలో కూడా దూసుకొని పోతూ ఉన్నారు. ఇక వాణి గారి విషయానికి వస్తే గౌరవనీయులు పెద్దలు స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థుల్ని ఖరారు చేసింది.